ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఏపీ సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల పథకాలపై 2021 క్యాలెండర్కు ఆమోదం తెలిపింది. ఏ పథకం ఎప్పుడు అమలు చేయాలన్న దానిపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. అటు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉద్దేశించిన ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 3 ఏళ్లపాటు ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే రూపాయికే లబ్ధిదారులకే ఇళ్లు ఇచ్చేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతోపాటు అమరావతి ప్రాంగణంలోని నిర్మాణాలను పూర్తి చేసేందుకు 3,000 కోట్ల రూపాయల ప్రభుత్వ షూరిటీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాకినాడ సెస్ కమిటీ నివేదికను మంత్రి కన్నబాబు కేబినెట్కు సమర్పించగా 2,180 ఎకరాల భూమిని వెనక్కి ఇచ్చేయాలని తన నివేదికలో పేర్కొన్నారు.